పథకాన్ని అక్షయ పాత్ర వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కంచకచెర్ల మండల పరిధిలోని మధ్యాహ్న భోజన కార్మికులను విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 18 మంది కార్మికుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. టీసీ స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని వాళ్ళు చాలా నిర్ణయాలు తీసుకున్నారు. దాని మీద చాలా ఇది చేస్తున్నారు. మా శాలరీలు ఇవ్వట్లేదు, ఇది చేయట్లా ప్రతిరోజు కోడిగుడ్డు వండి పెట్టమని మళ్ళీ వచ్చింది. వాళ్ళు ఇచ్చే 6 రూపాయలు సిక్స్త్ నుండి 10th క్లాస్ వరకు 6 రూపాయలు 15 పైసలు ఇస్తారు. ప్రతి నిత్యా దాన్ని కోడిగుడ్డు వండి పెట్టాలట. మరి పుల్లలేంటి, వాటికి గ్యాస్ ఏంటి, వాటి చాకరీ చేస్తే ఎంత ఉంది, మాకు చేయడానికి కూడా ఇది అవుతుంది. ఇంత చాకరీ చేసుకుని కూడా 1000 రూపాయల జీతం 4 నెలలకోసారి 5 నెలలకోసారి కూడా అక్కడ వేయట్లేదు. నెలసరి బిల్లులు మాత్రం అసలు కరెక్ట్గా నెల నెల బిల్లులు మాత్రమే ఇవ్వట్లేదు. మా బాధలో మా సాధకాలు చెప్పుకోవాలని మేము విజయవాడ చలో విజయవాడ పెట్టి అక్కడికి వెళ్ళాలని అందరం మధ్యాహ్న భోజన కార్మికులందరూ అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నామండి. ఇక రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే మమ్మల్ని అందరూ తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టింది. రేపు అక్టోబర్ 15 నుంచి మమ్మల్ని ఇళ్ళకి పంపించాలని ఆలోచనలో ఉన్నారు. గత 16-17 సంవత్సరాల నుంచి మేము ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఎండలో వర్షం వస్తుంటే వర్షానికి గొడుగు పట్టి వంట చేసామండి. మేము కట్ల పొయ్యి మీద చెట్ల కింద చేసాము. ఈ రోజు వచ్చేసరికి మీరు వెళ్ళిపోండి, మీరు ఇళ్ళకెళ్ళిపోండి, మీరు మాకు అవసరం లేదని చెప్పి మన రాష్ట్ర గవర్నమెంట్ మా పట్ల మీద కొడుతున్నారండి. మేము చాలీ చాలని జీతాలతో ఎన్నో బాధలు కొట్టేసామండి. ఈ రోజున మమ్మల్ని అన్యాయంగా చేస్తున్నారు. ఇది ఇదే ఇది ఇలానే కొనసాగితే మా ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి మేము మనం చేస్తున్నాము. మధ్యాహ్న భోజనము మాకు 2002 డిసెంబర్ 23 మధ్యాహ్న భోజనం స్టార్ట్ చేసాం. అయితే అప్పుడు డ్వాక్రా మహిళలను పిలిచారు. డ్వాక్రా మహిళలు ఎవ్వరూ ముందుకు రాలేదు. స్వచ్ఛందంగా డ్వాక్రా మహిళలు ఎవరు ముందుకు రాకపోయేసరికి మేము వచ్చాము. పిల్లలకు కదా చేసి పెడదాము అని వాళ్ళ దానికి వచ్చి వచ్చాము. వస్తే వాళ్ళు మాకు రూపాయి పాల వేతనాన్ని కేటాయించారు. అయితే గౌరవ వేతనం అనేది అసలు ఏమీ లేదు, ఉచితంగా పిల్లలకు చేసి పెట్టాం. అట్లా 7 సంవత్సరాలు చేసిన తర్వాత మాకు గౌరవ వేతనం 1000 రూపాయలు చేశారు. ఇప్పుడు పిల్లవాడికి వచ్చే అప్పటి నుండి ఇప్పటి వరకు గౌరవ వేతనం 1000 రూపాయలు, అదే 1000 రూపాయలు. అయితే ఇప్పుడు నా పిల్లవాడికి వచ్చేటప్పుడు ఒక్కొక్క పిల్లవాడికి 4 రూపాయలు 13 పైసలు ఇస్తున్నారు. ఆ 4 రూపాయలు 13 పైసలోనే గ్యాస్ ఖర్చు ఉంది, రైసు పోనిచ్చిన ఖర్చు మొత్తం, పప్పులు ఏంటి నూనె ఏంటి అన్నీ అందుతున్నాయి. రైస్ ఒక్కొక్క పిల్లవాడికి 100 గ్రాములు రైస్ ఇస్తారు. ఆ 100 గ్రాములు రైసే వాళ్ళు గవర్నమెంట్ మాకు ఇచ్చేది. ఆ వేతనాలు కూడా సకాలంలో రావు, 3 నెలలకి 4 నెలలకి అలా వస్తాయి. ఈ వచ్చే బిల్లులు కూడా 3 మంత్స్కి 4 మంత్స్కి బిల్లులు వస్తాయి. మేము అసలు ఎలా వండి పెట్టాలి? ఇచ్చే వేతనం 1000 రూపాయలు అయినప్పుడు మేము వడ్డీలు తీసుకొచ్చి వండి పెడతంటే వచ్చేటప్పటికి ఈ కొట్లో వడ్డీలు కట్టడానికి సరిపోతుంది మాకు వచ్చేవి. అలా చేస్తా ఉండి ఇంత కష్టపడి 16 సంవత్సరాలు చేస్తున్నా కూడా ఇప్పుడు వచ్చేసి స్వచ్ఛందంగా ప్రైవేట్ సంస్థలకు అప్పజెబుతాము, మీరు వెళ్ళిపోండి, అక్షయ పాత్ర వాళ్ళకి వస్తా ఇచ్చేస్తాము, మీరు వెళ్ళిపోండి అని ఇప్పుడు మమ్మల్ని నోటి దగ్గర కొడుతున్నారు. ఇప్పుడు వరకు ఎవ్వరూ ముందుకు రానప్పుడు మేము వచ్చి చేసాము. మేము వచ్చి చేసి ఇప్పుడు ప్రైవేట్ చేసేస్తాము, మీరు వెళ్ళిపోండి అంటే ఎలా? మాకు ఇన్సూరెన్స్ అనేది లేదు. మాకు ఏదైనా జరిగితే అసలు ఏదీ లేదు, ఇన్సూరెన్స్ అనేది లేదు. మాకు సరైన వేతనాలు పెంచాలి. పశ్చిమ గోదావరి